హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 2,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలా సంపాదించుకోవాలని తెలుసుకోబోయే ముందు మొట్టమొదటిగా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేసిండే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పబోయే బిజినెస్ ఏంటంటే కనుక చిల్లీ పౌడర్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. చిల్లీ పౌడర్ ని ప్రతి ఒక్క హౌస్ లోను యూస్ చేస్తారు, అలాగే చిల్లీ పౌడర్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. మన ఇండియా నుంచి యుఎస్ఏ కు, యూకే, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక మరియు ఇంకా ఇతర దేశాలకు చిల్లీ పౌడర్ ని సప్లై అనేది చేస్తున్నాము, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతూనే ఉంది. అలాగే సంవత్సరం మొత్తం కూడా ఈ రెడ్ చిల్లీ పౌడర్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ని ప్యాకింగ్ చేసినటువంటి చిల్లీ పౌడర్ ని ఎక్కువగా సిటీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఈ చిల్లీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మనకు అయ్యేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే కనుక సుమారు 2 లక్షల రూపాయలు అనేది అవసరం అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ చిల్లీ పౌడర్ ని మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే కనుక సూపర్ మార్కెట్ లోను, అలాగే ప్రొవిజనల్ స్టోర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్ లకు మనము సప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇక మనం ఈ రెడ్ చిల్లీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే కనుక ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి డ్రైడ్ రెడ్ చిల్లీస్ అనమాట, అలాగే ప్యాకింగ్ కవర్స్ కావాల్సి వస్తాయి. అంటే రెడ్ చిల్లీ పౌడర్ తయారైన తర్వాత మార్కెట్ లో సేల్ చేయడానికి 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1/4 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ కవర్స్ అనేటివి కావాల్సి వస్తాయి అనమాట. ఇక ఈ రెడ్ చిల్లీ పౌడర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి మిషనరీ కానీ ఇన్ఫ్రా కానీ మొత్తం స్టోరేజ్ చేసుకోవడానికి అయినటువంటి స్థలం వచ్చేసి 2,000 స్క్వేర్ ఫీట్స్ అవుతుంది. దీంట్లోనే మనము మిషనరీ, రా మెటీరియల్, అలాగే ఫినిష్డ్ గుడ్స్ మొత్తం పెట్టుకోవడానికి మనకి 2,000 స్క్వేర్ ఫీట్ అనేది సరిపోతుంది అనమాట. ఇక మనకు కావాల్సినటువంటి మిషనరీ అయితే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూస్తే కనుక మొట్టమొదటిగా మనకి కావాల్సింది గ్రైండింగ్ మిషన్ అనమాట. ఈ గ్రైండింగ్ మిషన్స్ లోనే మనకి రా మెటీరియల్ అయినటువంటి రెడ్ చిల్లీస్ ని మనం వేసాము. ఆ రెడ్ చిల్లీస్ ని వేసిన తర్వాత మనకి రెడ్ చిల్లీ పౌడర్ అనేది తయారవడం జరుగుతుంది. తయారైనటువంటి రెడ్ చిల్లీ పౌడర్ ని మనం ప్యాకింగ్ చేసే మిషన్ అనేది ఉంటుంది, దాంట్లో వేస్తే ఆటోమేటిక్ గా ప్యాకింగ్ అనేది అవుతుంది. అలాగే మనకి ప్లాస్టిక్ టబ్స్, అలాగే స్పాచులా, గ్లౌస్ అనేటివి కావాల్సి వస్తాయి అనమాట. ఇక మనకి రెడ్ చిల్లీ పౌడర్ బిజినెస్ చేయడానికి మనకి కావాల్సినటువంటి స్కిల్డ్ వర్కర్స్ వచ్చేసి 2, అన్స్కిల్డ్ వచ్చేసి 2 కావాల్సి వస్తారనమాట. ఇక మనకి ఎక్కువగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే కనుక మొట్టమొదటిగా మన ఓన్ బ్రాండ్ ని మనం లాంచ్ చేయాలి అనమాట. అలాగే మనం లోకల్ లో ఉన్నటువంటి ప్రొవిజనల్ స్టోర్స్ లో మనం సేల్ చేయాలి, అలాగే సూపర్ మార్కెట్స్ లో ఆర్డర్ తీసుకోవాలి, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్ లలో మనము మన యొక్క ప్రోడక్ట్ ని సేల్ అనేది చేయవలసి వస్తుంది. అలాగే మనం లోకల్లో ఉన్నటువంటి పికిల్స్ మ్యానుఫ్యాక్చర్ తో కనుక మనం టైఅప్ అయితే బల్క్ ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ బిజినెస్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ లో కూడా మనము సేల్ అనేది చేయవచ్చు అనమాట. ఎలాగా అంటే కనుక అమెజాన్ లో, అలాగే ఫ్లిప్కార్ట్ లో, స్నాప్డీల్, ఇండియా మార్ట్, ట్రేడ్ కి ఇలాంటి వెబ్సైట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ లో కూడా సేల్ చేయవచ్చు. అలాగే లోకల్లో ఉన్నటువంటి జస్ట్ డైల్, అలాగే గూగుల్ మై బిజినెస్ లో కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా ఆన్లైన్ లో కూడా మనము సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన లైసెన్స్ వచ్చేసి జిఎస్టి, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ మరియు FSSAI ఫుడ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే కనుక మనము 2 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మొట్టమొదటిగా పెట్టాల్సి వస్తుంది. అలా పెడితే మనకి రోజుకి 2,000 రూపాయల ఆదాయం ఉంటుంది అనమాట. అంటే ఓవరాల్ గా లేబర్ కి అయితే ఏంటి, ఎలక్ట్రిసిటీకి అయితే ఏంటి, అలాగే ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ పోగా మనకి 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది పర్ డే. అంటే పర్ మంత్ వచ్చేసి 60,000 రూపీస్ అనేది మినిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. కేవలం 50,000 రూపీస్ లోనే మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనమాట. ఈ మిషనరీ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. యువర్ శశి.